ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఎన్నికల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అయితే నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇదే విషయానికి సంబంధించి మనం అప్పటివిట్లో ఏముంది ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. ఇక మనం ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే నరేంద్ర మోదీ సమర్పించిన అప్పటివిట్లో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆయన పేరుని అయితే చెప్పారు ఇక్కడ, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని చెప్పేసి. ఇక ఇందులో ఏమేమి మెన్షన్ చేశారు ఏంటి అన్నది ఇప్పుడైతే మనం చూద్దాము. నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేస్తున్నట్లుగా అయితే ఇందులో పేర్కొన్నారు. ఆయన ఏజ్ వచ్చేసి 73 ఇయర్స్గా కూడా ఇందులో మెన్షన్ చేశారు. అదేవిధంగా లాస్ట్ టైం ఎలా అయితే మోదీ గారు ఆయన ఫోన్ నెంబర్ని అలాగే మెయిల్ ఐడిని ఇచ్చారో, ఈసారి కూడా అలానే ఆయన మెయిల్ ఐడిని అలాగే ఫోన్ నెంబర్ని కూడా చేశారు. కాకపోతే ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ అన్నది లింక్ అయ్యలేదు, కానీ ట్రూ కాలర్లో మటుకి మోదీ పేరు మటుకి కనిపిస్తుంది. సో అదైతే మనం చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ఎప్పటివిట్లో అన్నది పేర్కొన్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా లైక్ ఈ పేజ్లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎంత చేశారు, ఏ ఇయర్కి ఎంత సమర్పించారు అన్నది కూడా క్లియర్గా అఫిడవిట్లో అన్నది పేర్కొన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ 2018 నుంచి 2019లో అయితే 11,14,230 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసినట్లుగా చూపించారు. అదేవిధంగా 2019 నుంచి 2020 మధ్యలో అయితే 17,20,760 రూపాయలు చేశారు. అలానే ఓవరాల్గా 2022-2023 వరకు చూసుకున్నట్లయితే 23,56,080 రూపాయలుగా చేసినట్లయితే తెలుస్తుంది. మీరు చూడొచ్చు 2018కి 2022కి మధ్య ఎంత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నది డిఫరెన్స్ ఉన్నది అన్నది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూపించవచ్చు. అలాగే ఇంకొకటి, వాళ్ళ వైఫ్ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ని కూడా ఇందులో పొందుపరచలేదు, మనం అది చూడొచ్చు ఇక్కడ. అలాగే ఆయనకి సంబంధించి డిపెండెంట్ పర్సన్స్ కూడా ఎవరు లేరు అని కూడా ఎప్పటివీటిలో పేర్కొన్నారు, అది కూడా ఇక్కడ క్లియర్గానే ఉంది. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మోదీ మీద ఎలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఏంటి అన్నది కూడా ఎఫిడవిట్లో పేర్కొన్నారనమాట. క్రిమినల్ కేసెస్కి సంబంధించి వచ్చేసినట్లయితే ఎలాంటి క్రిమినల్ కేసెస్ కూడా మోదీ మీద లేవు అన్నది ఎఫిడవిట్లో మనం చూస్తున్నాం క్లియర్గా. అన్నీ మీరు చూడొచ్చు నాట్ అప్లికబుల్ అనేసి వచ్చేసింది, అంటే ఏది కూడా ఆయన మీద కేసు లేదు అని చెప్పేసి క్లియర్గా ఉంది. అదేవిధంగా ఆయన మీద ఏమన్నా కేసెస్ నమోదైనయా, ఏమైనా నిరూపణ జరిగిందా అన్నది చూస్తున్నట్లయితే అది కూడా ఏమీ లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీద కేసులు ఏమీ లేవు, అలాగే ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు అన్నది కూడా ఇందులో క్లియర్గా చెప్పేశారు. ఈ అఫిడవిట్లో మనం చూడొచ్చు ఇవన్నీ కూడా నాట్ అప్లికబుల్ అనేసి ఉన్నాయి, మనం క్లియర్గా చూస్తున్నాము. మోదీ ఆస్తుల విషయానికి వచ్చేసి కూడా ఆయనకి ఎంత ఉంది ఏంటి అన్నది కూడా క్లియర్గా అఫిడవిట్లో అయితే పేర్కొన్నారు. దాన్ని కూడా ఒకసారి మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడగా ఆయన క్యాష్ పరంగా, ఆయన చేతిలో క్యాష్ పరంగా లిక్విడ్ ఎంత ఉంది అంటే క్యాష్ లిక్విడ్ వచ్చేసి 52,920 రూపీస్ మాత్రమే ఆయన దగ్గర క్యాష్ రూపంలో ఉంది అని కూడా చెప్పారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి డిపాజిట్ పరంగా వచ్చేసి 73,304 రూపాయలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడొచ్చు ఇంకొక బ్రాంచ్లో వచ్చేసి 7,000 రూపాయలు ఉన్నాయని చెప్పారు. ఇక ఎస్బీఐ బ్యాంక్స్ ఎఫ్డీస్ పరంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా 2,85,60,338 రూపాయలు ఉన్నట్లుగా కూడా ఇందులో పేర్కొన్నారు. ఇంకా ఇది కాకుండా వేరే కూడా మెన్షన్ చేశారు, అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్లో ఎంత ఉంది, ఎంత సేవింగ్స్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చేశారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్లో వచ్చేసి అయితే 912,398 రూపాయలు ఉన్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నారు. ఓవరాల్గా ఇక గోల్డ్ రింగ్స్ వచ్చేసి ఆయనకి ఎన్ని గోల్డ్ రింగ్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయని చెప్పేశారు, వాటి వెయిట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి మనం క్లియర్గా చూడొచ్చు. సో ఆ 4 రింగ్స్ రేట్ వచ్చేసి 2,67,750 రూపాయలు ఉన్నట్లుగా కూడా ఇందులో మనం పేర్కొన్నారు, మనం చూస్తున్నాము. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్ అయింది అన్నది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. 2023-24కు సంబంధించి 333,179 రూపాయలు కట్ అయినట్లుగా కూడా చూపించారు. ఓవరాల్గా మోడీ ఆస్తికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎఫ్డీస్ పరంగా కావచ్చు, లేదంటే బ్యాంక్లో సేవింగ్స్ పరంగా కావచ్చు, ఎలా అయినా సరే ఆయనకున్న గోల్డ్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే ఆయన ఓవరాల్ ఆస్తి వచ్చేసి 3,02,06,889 రూపాయలు ఉన్నట్లుగా అయితే ఆయన పేర్కొన్నారు, ఎప్పటివీటిలో మనం చూడొచ్చు. అదేవిధంగా ఆయనకి సంబంధించి ఎలాంటి స్థిర చరాస్తులు లేవు, అంటే ఆయన పేరు మీద ఎలాంటి ఇల్లు కానీ స్థలం కానీ భూములు కానీ అలాంటి ఏమీ లేవు అన్నది కూడా ఎప్పటివీటిలో పేర్కొన్నారు, మనం అది క్లియర్గా చూడొచ్చు. అన్ని నీళ్ళు అనైతే కనిపిస్తున్నాయి, సో ఆయన పేరు మీద ఎలాంటివి లేవు అని చూపించారు, చూడొచ్చు ఇవన్నీ కూడా నీళ్ళు, అంటే ఆయన పేరు మీద ఏమీ లేవు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు.
సో ఆస్తుల పరంగా అయితే మనం చూసాము. ఇక ఈయనకి సంబంధించి లోన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అయితే అప్పులు లోన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా ఇందులో మెన్షన్ చేశారు. సో ఎలాంటి అప్పులు కానీ లోన్స్ కానీ లేవు అని చెప్పేసి అఫిడవిట్లో పేర్కొన్నారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అన్ని నిల్లని అయితే కనిపిస్తున్నాయి. సో ఆయన పేరు మీద ఎలాంటి అప్పులు కానీ ఏమీ లేవు అని చెప్పి క్లియర్గా చెప్పేశారు. ఆయన ఎక్కడ స్టే చేస్తున్నారు ఏంటి అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు చూడొచ్చు గాంధీనగర్లో 2014 నుంచి జూన్ 2014 వరకు అయితే స్టే చేశారు. అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లోనే స్టే చేసినట్లుగా చెప్పారు. దాని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చండి 2014 నుంచి న్యూఢిల్లీలో ఆయన స్టే చేస్తున్నట్లుగా చెప్పారు. మనం అది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, అది కూడా చూడొచ్చు. అలాగే రెంట్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఏమీ లేవు నిల్లని చెప్పేసి అయితే చూపించేశారు. ఆయన సెల్ఫ్ అసలు ఆయన ఏంటి ఏం చేస్తారు అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. పబ్లిక్ లైఫ్, నేను పొలిటీషియన్ యాక్టివిటీస్లోనే ఉంటాను, నేను పబ్లిక్ పర్సన్ అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఆయనకి శాలరీ ఎలా వస్తుంది అంటే మటుకి శాలరీ పిఎంఓ ఆఫీస్ నుంచి వస్తుంది, అదే ఉంది. ఇంకా అది కాకుండా ఇంట్రెస్ట్ల రూపంలో వస్తున్నాయి కదా అవి ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఏం మెన్షన్ చేశారు అంటే మీరు చూడొచ్చు ఇవి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఆయన ఏం చదువుకున్నారు అన్నది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఎస్ఎస్సీ ఏమో 1967 పాస్ అవుట్ అయినట్టు చెప్పారు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ వచ్చేసి 1978 పాస్ అవుట్ అయినట్టు చెప్పారు. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కూడా చదివినట్టు చెప్పారు, అది కూడా 1983 క్వాలిఫై అయినట్లుగా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనం క్లియర్గా చూడొచ్చు ఎక్కడి నుంచి క్వాలిఫై అయ్యారు అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. అంటే 10th ఎక్కడ నుంచి చదివారు, అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఎక్కడ నుంచి చదివారు, ఇవన్నీ కూడా ఏ యూనివర్సిటీలో చదివారు ఎక్కడ అన్నది కూడా మొత్తం ఇక్కడ క్లియర్గా చెప్పారు, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక మోదీ బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి అన్ని ట్రాన్సాక్షన్ హిస్టరీస్ కూడా ఇందులో అయితే మెన్షన్ చేశారు, మనం ఇవన్నీ చూడొచ్చు. ఈ అఫిడవిట్కి సంబంధించి మీరు ఇంకా మోర్ డీటెయిల్స్ చూడాలి అనుకుంటే అఫిడవిట్ .eci.gov.inలో చూడొచ్చు.